సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. ఓటీటీ చరిత్రలోనే ది బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ గా దూసుకుపోతోంది అన్స్టాపబుల్ విత్ ఎన్బికే. ఆహా, ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ ప్రోగ్రామ్ ఆడియన్స్ లో మంచి జోష్ నింపుతోంది. రెండో సీజన్ లో అగ్రనటులంతా 1x1 వస్తున్నారు. ఒక ఎపిసోడ్ ను మించి మరో ఎపిసోడ్ సిద్ధమవుతోంది. 30న రాబోతున్న ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ దుమ్ము రేపుతోంది. దీనికి తోడు వెంటనే పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేశారు అల్లు అరవింద్. ఎన్బికే విత్ పిఎస్పికే ఒక సంచలనమే. పవన్ కళ్యాణే ఓ సంచలనం అనుకుంటే ఈ ఎపిసోడ్ లో ఆడియన్స్ కు ఊహించని ట్విస్ట్ ఉండబోతోంది. అదేంటో తెలుసుకోవాలని యాంగ్జైటీగా ఉంది కదా. అయితే లెట్స్ గో. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఎపిసోడ్ షూటింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. షూటింగ్ సమయంలో అభిమానులు తరలి వచ్చారు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ స్లోగన్లు ఆకాశాన్నంటాయి. భారీ కట్అవుట్లతో అభిమానుల కేరింతల మధ్య పవన్ కళ్యాణ్ను బాలయ్య సెట్ మీదకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టైం వచ్చేసింది. అసలు వస్తుందో రాదో అనుకున్న ఎన్బికే పిఎస్పికే కాంబో ఎట్టకేలకు రెడీ అయింది. ఇటు ఎన్బికే ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్బికే విత్ పిఎస్పికే స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర వారసత్వం అంటే నందమూరి మెగా ఫ్యామిలీలదే. అయితే ఈ రెండు ఫ్యామిలీలు కలిసి కనిపించే సందర్భాలు చాలా అరుదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు అగ్రనటులు ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్లో సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో పాటు త్రివిక్రమ్ కూడా వస్తారని అందరూ భావించారు. కానీ త్రివిక్రమ్ కాసేపు కనిపించి వెళ్ళిపోయాడు. ఆయన ప్లేస్లో డైరెక్టర్ క్రిష్ మెరిశారు. పవన్ క్రిష్తో బాలయ్య కాసేపు ఆటలాడించారు. మరి కాసేపటికి ఎవరు ఊహించని రీతిలో మెగా మేనల్లుడు హీరో సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. మామ అల్లుళ్లతో బాలకృష్ణ సందడి చేసి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఇక మీరంతా ఎదురు చూస్తున్న ట్విస్ట్ రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దీన్ని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అద్దరిపోయే లుక్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు షాక్కి గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీలు ఇస్తూ ఉండడంతో అభిమానుల కేరింతలతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. అన్స్టాపబుల్ విత్ ఎన్బికేలో మోక్షజ్ఞ ఎంట్రీ అద్దరిపోయింది. దీంతో నందమూరి మూడో తరం వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నెట్టింట తెగ వైరల్గా మారింది. అయితే ఈ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్గా రాబోతున్నట్టు అందరూ భావిస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్తతో సంక్రాంతి పండగ ముందే వచ్చేసింది. ఇప్పటి నుంచే పండగ చేసుకుంటున్నారు. ది బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అన్స్టాపబుల్ విత్ ఎన్బికే. ఇది ప్రారంభించినప్పుడు మంచి ప్రోగ్రామ్ అవుతుందని అనుకున్నారు తప్ప ది బిగ్గెస్ట్గా నిలుస్తుందని ఎవరు ఊహించలేదు. ముఖ్యంగా సెకండ్ సీజన్ మాత్రం ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ యాక్టర్లతో హైప్ క్రియేట్ చేసేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రోగ్రామ్ అయితే క్రేజియెస్ట్ ప్రోగ్రామ్గా నిలబోతోంది. ఇద్దరు అగ్రనటులుగానే కాదు, పొలిటికల్ పార్టీల నాయకులు కూడా కావడంతో ఇటు సినిమా పరంగా అటు రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. బాలయ్య పవన్ కళ్యాణ్ను ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, దానికి పవన్ ఎలా సమాధానం ఇవ్వనున్నారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.